బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జరిగిన భారీ అవినీతిపై ప్రధాని మోడీకి జనసేనాని లేఖ రాశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన భారీ అవినీతిపై దృష్టి సారించి సిబిఐతో విచారణ చేయించాలని లేఖలో కోరారు. పేదలకు సొంతిళ్లకు స్థలాల సేకరణకు వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఈ నిధుల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 175,421 కోట్లు, అయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెబుతోందని, ఈ అంశంలో అనేక సందేహాలున్నాయన్నారు. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇళ్ల స్థలాల మాటున నిధులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టాయని ఆరోపించారు. దీనిపై సిబిఐతో పాటు ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. మరింత లోతైన దర్యాప్తు జరిగితేనే వైసీపీ అవినీతి బయటపడుతుందన్నారు. ఇక ఏపీలో అవినీతికి సంబంధించి జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు, వైసీపీలో అవినీతి జరుగుతుందని ఏపీలో అని చెప్పేసి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూస్తుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించి 13 అంశాలని బేరేజ్ వేసుకుంటూ కూడా వాటి వివరాలు ఆధారాలతో కూడుకున్న లేఖని ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొద్దిసేపు పవన్ కళ్యాణ్ రాశారు. పేదల సొంత ఇల్లు పేరుతో అక్రమాలు, పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం భారీగా పెంచడం, ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని దోపిడీ చేయడం, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల పథకం పేరుతో 30 లక్షలు ఇల్లు నిర్మిస్తామని చెప్పి 29 లక్షల మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21,88,000 మందికే లబ్ధిదారులను గుర్తించారు, కానీ మిగిలినవి ఎక్కడికి వెళ్ళాయి తేల్చాలి. అలాగే మొదటి చెప్పినట్టు 30 లక్షల గృహాలు నిర్మించకుండా కేవలం 17,05,000 జ్ఞానం లేఅవుట్లు నిర్మించారు. అలాగే ఈ మొత్తం పథకం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీ ఎత్తున పక్కదారి పట్టించింది. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పేదలందరికీ ఇళ్ల పథకం కింద కేంద్ర గృహ స్కీమ్ కింద కలిపి పిఎంవై అర్బన్ రూరల్ కింద చాలా ఇష్టానుసారంగా వ్యవహరించారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా వెళ్ళింది. అలాగే పేదలందరి ఇళ్ల పథక నిర్వహణ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వం తేదీల వారికి అక్రమాలకు పాల్పడిందని చెప్పి కూడా ఆయన మే జూన్ అంటే 2021 మే నుంచి ఏ విధంగా అయితే అక్రమాలకు పాల్పడ్డారో డిసెంబర్ 2022 అంటే గత సంవత్సరం డిసెంబర్ 30 వరకు పాల్పడిన అక్రమాల ఆధారాలకు సంబంధించిన వివరాలు దాంట్లో ఆయన నోట్ చేశారు. అలాగే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 12, 2023 5 లక్షలకి శంకుస్థాపన చేస్తామంటూ హడావుడి చేసింది. ఎక్కడా కూడా ఒక్క ఇంటికి కూడా నిర్మాణం చేపట్టలేదు. అలాగే మొదట చెప్పిన లెక్క ప్రకారానికి చివరి చెప్పిన లెక్కలకి మధ్యలో భూసేకరణ చేసిన దానికి కోట్లలో వ్యయం వ్యత్యాసం ఉంది. దాదాపుగా 35,150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వీటిలో అధికారికంగా ప్రతిగా ప్రకటనకి యాడ్లు ఇచ్చారని చెప్పి ఆయన పేర్కొన్నారు. అలాగే గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం గత 5 బడ్జెట్లో 23,106.6 కోట్లు బడ్జెట్ కేటాయించింది. దీంట్లో మాత్రం కేవలం 1,11,350 కోట్లు మాత్రమే వినియోగించిందని చెప్పి ఆయన చెప్పారు. మిగిలిన వ్యయం ఎక్కడికి వెళ్ళిందో తేల్చాలి. ఇది కేంద్ర ప్రభుత్వ సమస్యలు అంటే సిబిఐ ఈడీల ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎంఓ అర్బన్ ద్వారా రాష్ట్రానికి 14,366 కోట్ల రూపాయలు విడుదలైతే ఈ మొత్తాన్ని రాష్ట్రం ఏ విధంగా ఖర్చు చేసిందో వివరాలు కావాలని చెప్పి ఆయన దాంట్లో వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాల్ని గమనించి పథకానికి సంబంధించిన అన్ని వివరాలతో అన్ని వివరాలను జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ ఈడీలతో దర్యాప్తు జరపాలని చెప్పి ప్రధానమంత్రికి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం తన ఖాతాల ద్వారా అక్రమాలకి పాల్పడి పక్కదారికి పట్టించిందని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమా, ఈ లేఖకు సంబంధించి ప్రధాని మోడీ రెస్పాండ్ అయ్యారా శివ? అంటే ఖచ్చితంగా ఆయన ఈ రోజు కొద్దిసేపు క్రితమే లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఆయనకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో కూడా రెస్పాన్స్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అంటే ఖచ్చితంగా ఆయన లేఖ రాసి కొద్దిసేపు గడిచింది కాబట్టి ఖచ్చితంగా సోమవారం మంగళవారాల్లో ప్రధానమంత్రి లేఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం, లేకపోతే గృహ నిర్మాణ శాఖ ద్వారా వివరాలు సేకరించి ఆ తర్వాత దర్యాప్తుకు ఆదేశించడం చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఉమా,
ఈ లేఖలో ఏవైతే అంశాలు పొందుపరిచారో జనసేన అనే అధినేత పవన్ కళ్యాణ్, మరి ఈ లేఖకు సంబంధించి, ఈ అంశాలకు సంబంధించి అటు వైసీపీ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అంటే ప్రధానంగా సాధారణంగా చూసుకుంటే ఏదైతే ప్రతిపక్షాలు రాసిన లేఖలకు సంబంధించి కానీ లేకపోతే వారు పెట్టిన సమావేశాలకు సంబంధించి అధికార పార్టీ ఎదురుదాడి దిగటం, విమర్శలు చేయటం తప్ప ఎక్కడా కూడా స్పష్టమైన ప్రకటన చేసిన దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఖచ్చితంగా జోగి రమేష్ అయితే అనేక సందర్భాల్లో అనేకమైన అంశాలకు సంబంధించి విమర్శలు చేసినప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేశారు తప్ప ఎక్కడా కూడా గణాంకాలతో సహా జరిగిన వాటికి సంబంధించి ఎక్కడా కూడా వివరాలు ఇవ్వడంలో కానీ అతను మిగిలిన చేసిన పరిస్థితి కనిపించలేదు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వం కూడా ఫాస్ట్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసింది. ఆ ఫాస్ట్ చెక్ ఈ అంశానికి సంబంధించి వివరాలు అందించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.